టాలీవుడ్ సినీ నటుడు శరత్ బాబు గారు ఆరోగ్యం అత్యంత విషమంగా మారడంతో కొద్ది రోజుల క్రితం ఆసుపత్రిలో చేర్చారు. అస్వస్థతకు గురైన ఆయన బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఆరోగ్య పరిస్థితి కొంచెం విషమించడంతో బెంగళూరు నుంచి హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఏఐజీ ఆసుపత్రిలో శరత్ బాబుకు చికిత్స అందుతుంది. చికిత్సకు శరీరం సహకరిస్తుండటంతో శరత్ బాబును ఐసీయూ నుంచి సాధారణ విభాగానికి మార్చినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ విషయం తెలిసి శరత్ బాబు అభిమానులు కాస్త కుదుటపడ్డారు. తమ అభిమాన నటుడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఇక శరత్ బాబు సినిమా విషయానికి వస్తే 1973లో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శరత్ బాబు రామరాజ్యం అనే సినిమాతో తొలిసారి ప్రేక్షకుల ముందుకొచ్చారు. నటుడుగా తనను తాను ప్రూవ్ చేసుకుంటూ అంచెలంచెలుగా ఎదిగారు. మూడు ముళ్ళ బంధం, సీతకొకచిలక, సంసారం ఒక చదరంగం, అన్నయ్య, ఆపద్ బాంధవుడు లాంటి ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో ఆయన నటించారు. తెలుగులోనే కాకుండా దక్షిణాది ఇతర భాషా చిత్రాల్లో కూడా నటించి తన మార్క్ చూపించారు శరత్ బాబు. తమిళం, కన్నడ, మలయాళ సినిమాల్లో ఎన్నో క్యారెక్టర్స్ చేసి అక్కడ కూడా అభిమాన వర్గాన్ని ఏర్పరచుకున్నారు. అయితే తమిళం, తెలుగు, కన్నడ పరిశ్రమల్లో 200కు పైగా సినిమాల్లో శరత్ బాబు నటించారు.